ఎవరను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు, రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరా? ఆయన పేపర్ రోజులు ఉంటాపంట రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి అలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని? రేవంత్ రెడ్డిని కొట్టానా? పిచ్చి కుక్క లేక ఎవరిని కొట్టాలే? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టానా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా ఎవరిని రాళ్లతోనో ఇంకో దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోనివైతే జై. నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక రేవంత్ రెడ్డే కాదు కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన సుద్దపూసల లెక్క, ఇక వాళ్ళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ